హెలో అండి స్వీట్ హోమ్లో రుచులకు స్వాగతం నేను మీ శిరీష ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి మనం ప్రతి సంవత్సరం మాఘమాసంలో రథసప్తమి పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం ఇవి ప్రత్యేకంగా సూర్యభగవానుడి పుట్టినరోజుగా దీన్ని అందరం మనం సెలబ్రేట్ చేసుకుంటామండి అయితే ఈ సూర్య భగవానుడికి మనం ఈరోజు ముగ్గులు ఎలా వేసుకుంటాము పూజ ఎలా చేసుకుంటాము ఏమేమి నైవేద్యంగా సమర్పిస్తాము అన్నది ఈ వీడియోలో నేను వివరించానండి అంతేకాకుండా రథాన్ని చిక్కుడుకాయలతో ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో కూడా మంచిగా చూపించానండి ఇక్కడ ఏడు చిక్కుడు కాయలను తీసుకున్నాను ఇంకా టూత్పిక్స్ లేకపోతే కొత్త చీపురు పుల్లలు కానీ లేదంటే అగరత్తులకి మనకి కింద వేస్ట్గా మిగిలిపోయిన చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదండి వాటిలైనా మనం ఈ రథాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు మనకి సూర్యభగవానుడికి ఏడు గుర్రాలు ఉంటాయి కదండీ కాబట్టి నేను ఇక్కడ ఏడు కాయల్ని చక్కగా తీసుకున్నాను తీసుకుని ఏ విధంగా అయితే స్టిక్స్ని ఏర్పాటు చేస్తున్నానో మీరు ఇక్కడ చూడొచ్చండి ఇట్లా రెండు కాయలకి అడ్డంగా ఒక పుల్ల మళ్ళీ దానికి ఎదురుగుండా ఇంకొక స్టిక్ని గుచ్చి ఫస్ట్ బేస్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాను తర్వాత సేమ్ ఇలాగే ఇంకొక బేస్ని తీసుకుంటున్నానండి అంటే ఇది మనకి టాప్లో వస్తుందనమాట మళ్ళీ మనం అరేంజ్ చేసే టైంకి ఇలా కింద తీసుకున్న బేస్కి మళ్ళీ ఈక్వల్గా ఇంకొక రెండు కాయల్ని తీసుకుని వాటిని మనం స్ట్రైట్గా పిల్లర్స్ లాగా పెట్టుకోవాలన్నమాట రెండు వైపులా ట్లా కింద నుంచో పెట్టిన కాయలకి గుచ్చేసినట్లయితే చక్కగా నిలబడుతుంది అది ఇలా అయితే నాలుగు కాయల్ని నేను రెడీ చేసి పెట్టాను మిగిలిన మూడు కాయల్ని కూడా పైన గోపురంలాగా అరేంజ్ చేయడానికి మూడు చిక్కుడుకాయలని కూడా ఒక చిన్న స్టిక్కి గుచ్చుకున్నానండి ఈ స్టిక్ ఎక్కువ అవుతుంది కనుక మనం కొంచెం వరకు విరిపేసుకుని అలా ఉంచుకోవచ్చు అయితే ఈ మూడు చిక్కుడుకాయల్ని కూడా కింద మనం పెట్టిన బేస్కి గోపురంలాగా వచ్చేటట్టు చూసుకుని ఇంకో మూడు స్టిక్స్ని చిన్న చిన్న పుల్లల్ని మనం గుచ్చిపెట్టినట్లయితే అవి కదలకుండా ఉంటాయన్నమాట ఇది మనం రథసప్తమి రోజున తప్పనిసరిగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కూడా ఇలా చిక్కుడుకాయలతో రథాన్ని అనేది తయారు చేస్తూ ఉంటారండి ఇది నేను ఏ ప్రాసెస్లో అయితే చేశానో మీ అందరికీ నేను అలా చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియోలో నేను మీకు చూపించానండి నేనైతే ఇలా చేశాను అయితే ఇంకా మనం పరమాన్నం అంటే ఆవు పాలని పొంగించుకుంటామండి ఈరోజు ప్రత్యేకంగా సూర్యభగవానికి నైవేద్యం చేసేది పరమాన్నం అండి అవి మనకి కొత్త బియ్యం పండుతాయి కదా జనవరికి కనుమ రోజున ఎవరైతే వండుకుంటారో అవే కొత్త బియ్యాన్ని మనం ఈరోజు దేవుడికి నివేదనగా చేస్తూ ఉంటాము ఆ బియ్యంతో వండిన పరమాన్నం చాలా బాగుంటుంది పూర్తిగా ఆవు ఆవుపాలు మాత్రమే తీసుకుంటారండి ఈ రోజున నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను ఒక పావు కేజీ పైన పోసాను బియ్యం అనేది అంత క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఓన్లీ ఆవు పాలతో ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుందండి వాటర్ అనేది మనం ఇక్కడ కలపం అన్నమాట ఇలా ఈ విధంగా పాలు మూడుసార్లు అనేది పొయ్యి మీద పడాలండి ఇది ఈరోజు ప్రత్యేకత అంటే ఈ పాలు పొంగించుకోవడం అన్నమాట అసలు పూర్వం మనకి పాలు పొంగించుకోవడం అనేది ధనుర్మాసంలో చేసిన ఆవు పిడకలు పైననే మనం ఈ పాలనే పొంగించుకుంటాము బయట సూర్యుడు కిరణాలు పడే ప్లేస్లో మనం చక్కగా చిన్న కుంపటి కానీ లేకదంటే ఆవు పిడకలతో చిన్న పొయ్యి కానీ అరేంజ్ చేసుకుని పూర్వకాలంలో అలా చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అన్ని సిటీలో ఆ ఫెసిలిటీస్ ఉండట్లేదు కనుక స్టవ్లపైనే మనం అందరం పొంగించుకోవాలి ఇలా మూడు సార్లు మనకి పాలనేవి పొయ్యి పైన పడాలండి చూసారా ఇక్కడ రెండోసారి కూడా పొంగించాను ఇంకొకసారి మూడోసారి కూడా పొంగి వస్తే సరిపోతుంది మూడోసారి కూడా పాలు పొంగి చక్కగా స్టవ్ పైన పడ్డాయండి ఇవి ఇంకా బియ్యం వేసేసుకోవచ్చు బియ్యం వేసినప్పుడు కూడా మనం ఇలా చక్కగా మూడుసార్లు ఒకసారి ఒకవైపు తిప్పి మళ్ళీ రివర్స్ తిప్పి దాన్ని అట్లా వేస్తే ఆ అగ్నిహోత్రుడికి కూడా చూపించినట్టు అవుతుందనమాట ఇలా తీసుకున్న బియ్యాన్ని పాలల్లో వేసేసుకోవడమేనండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో కనుక మనం అన్నం ఉడికించుకున్నట్లయితే చాలా బాగా ఉడుకుతుంది అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటేనండి పాలు పొంగించుకున్న రోజున చాకుతో కానీ కత్తిపెట్టతో కానీ తరిగిన వస్తువులు అలాంటివి ఏమి తినమండి ఇక్కడ అన్నం అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను ముగ్గులు కూడా బాగా వేశాను ఇక్కడ రథం వేశాను తులసి మొక్క దగ్గర రథం వేసి శంకు చక్రాలు పద్మము వేసి పెట్టుకున్నానండి తులసి మొక్క దగ్గరే పొంగించుకుంటాము నార్మల్గా అయితే విలేజెస్లో ఇక్కడ చక్కగా ఉడికిపోయింది అయితే ఇంకా బెల్లం కలిపేసుకోవడమేనండి ఇక్కడ నేను చెప్పే చిన్న చిట్కా ఏంటంటే స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మనం బెల్లం కలుపుకున్నట్లయితే కనుక బెల్లం అనేది విరగకుండా ఉంటుంది నాకైతే బెల్లం అనేది ఏమీ విరగలేదు ఇంకా నేను పూజ స్టార్ట్ చేసేసాను ఇంకా సూర్యభగవానుడికి ఎర్రటి వస్త్రాలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ ఎర్రటి ఫలాలు కానీ ఏవైనా ఇష్టమండి కాబట్టి అన్నీ నేను ఇక్కడ ఎర్రటి గులాబీ పువ్వులు తీసుకుని సూర్యభగవానుడికి అష్టోత్తరం చేసుకున్నాను తర్వాత ఇలా చిక్కుడాకుల్లో స్వామివారికి నేను చేసిన ప్రసాదాన్ని నివేదనగా పెట్టానండి మనం చిక్కుడాకుల్ని ఉపయోగిస్తాము ఈ ప్రత్యేకంగా రథసప్తమికి చిక్కుడుకాయలు చిక్కుడు ఆకుల్ని ఉపయోగిస్తాము అంతేకాకుండా మనం పొద్దున్నే స్నానం చేసేటప్పుడు కూడా తలపైన జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలి అని పూర్వం నుంచి వస్తున్నది ఒక సాంప్రదాయం అండి నేను ఇవన్నీ మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను కానీ ఇప్పటికీ కూడా మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో మాత్రం మా అమ్మగారు ఆవు పిడకల పైననే ఈ పాలు పొంగించుకుంటారు చక్కగా బయట తులసి మొక్కల దగ్గర ఇదండి నేనైతే ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఈరోజు రేపు కూడా సప్తమి ఉంది కనుక మీరు రేపు చేసుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా పూజా ప్రాసెస్ తెలియకపోతే ఈ వీడియో చూసి చక్కగా నేర్చుకుని మీరు కూడా చక్కగా సూర్యభగవాను అనుగ్రహం పొందాలని మీ అందరికీ ఈ వీడియోని నేను అప్లోడ్ చేశానండి మీరు అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఒకసారి లైక్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్